ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉంది. నిన్న మొన్నటితో పోలిస్తే పరిస్థితి మరింతగా దిగజారింది. దీపావళి ఎఫెక్ట్తో ఢిల్లీలో కాలుష్యం ఇంకా ఎక్కువైంది. విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. ముందు ఏ ముందో కూడా కనిపించలేనంతగా పొగ కమ్ముకుంది. ఢిల్లీలోని పొగ మంచుపై పూర్తి డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కాలుష్యం పెరిగింది. సాధారణ రోజుల కంటే ఈరోజు చాలా ఎక్కువ కాలుష్యం ఉంది. మనం ప్రస్తుతము ఇండియా గేట్ రాష్ట్రపతి భవనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తే ఉదయం 11 అయినప్పటికీ మనకు ఏమీ విజిబిలిటీ లేనప్పుడు చూడవచ్చు. ఒక్కసారి మనం చూడవచ్చు కాలుష్యం ఏ స్థితిలో పెరిగింది. దీనికి ప్రధాన కారణము బాణాసంచా పేల్చడం. నిన్న రాత్రి జరిగిన రాత్రి దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ఢిల్లీ వాసులు బాణాసంచా పేల్చారు. సుప్రీంకోర్టు ఢిల్లీలో ఎన్సీఆర్ ప్రాంతంలో బాణాసంచా అమ్మడం పేల్చడం నిర్దేశం విధించినప్పటికీ ఢిల్లీ ప్రజలు మాత్రం అక్కడక్కడ పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చడం ద్వారా ఒక్కసారిగా కాలుష్యం పెరిగింది. ఢిల్లీలో అయితే సాధారణంగానే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రము కాస్త ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ప్రధాన కారణము నిన్న రాత్రిలో నిన్న జరిగిన దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజలు బాణాసంచా పేల్చారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇది రాజ్పథ్ రోడ్డు, ఢిల్లీ ఇండియా గేటు, పార్లమెంటు, అదేవిధంగా రాష్ట్రపతి దారి. మనం ప్రస్తుతం 11 ప్రాంతంలో కూడా ఉదయం 11 ఇప్పటి వరకు కూడా మనకి ఏం విజిబిలిటీ లేదు. మొత్తము ఎయిర్ పొల్యూషన్, మొత్తం వాయు కాలుష్యం, మొత్తం అంటే బాణసంచలనం పెంచడం ద్వారా ఒక్కసారిగా పొల్యూషన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. మామూలుగా సాధారణంగానే ఢిల్లీ లేకుండా దీనివల్ల మార్నింగ్ వాకర్స్ కానీ పొద్దుపొద్దుగా వాకింగ్ వెళ్ళేవారు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ గత సుప్రీంకోర్టు నిర్దేశం బాణసంచా నిర్దేశం విధించినప్పటికీ ఢిల్లీ ప్రజలు మాత్రము అక్కడక్కడ బాణసంచా పేల్చడం ద్వారా వాయు కాలుష్యం పొల్యూషన్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. కెమెరామెన్ నాగరాజుతో విశ్వ న్యూస్, అశోక్, న్యూఢిల్లీ.